కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు పోలీస్ శాఖ నిరంతరం శ్రమిస్తుందని ఏలూరు నగర 2 టౌన్ సిఐ ఆదిప్రసాద్ చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నారాయణ్ నాయక్ ఆదేశాల మేరకు ఏలూరు డీఎస్పీ డాక్టర్ దిలీప్ కిరణ్ సూచనల మేరకు ఏలూరు 2 టౌన్ సిఐ ఆదిప్రసాద్ ఆయన సిబ్బందితో కలిసి ఏలూరు పాత బస్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ ఆదిప్రసాద్ మాట్లాడుతూ 2 టౌన్ పరిధిలోని ఎస్ఐలు ఎన్ఆర్ కిషోర్ బాబు, నాగబాబు తాను కలిసి 2 టౌన్ పరిధిలోని 3 ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. కరోనా వైరస్ సెకండ్ వేవ్ తీవ్రంగా విజృంభిస్తున్న నేపథ్యంలో వైరస్ ను కట్టడి చేసేందుకు పోలీసు యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కొంతమంది ఆకతాయి యువకులు విచ్చలవిడిగా రోడ్లపై సంచరిస్తున్నారని, వీరి వల్ల వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఇటువంటి వారిపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. కరోనా వైరస్ నియంత్రణ కోసం ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు చేసిందని, 5వ తేదీ నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని చెప్పారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే ప్రజలు వారి అవసరాలకు సంబంధించి షాపులు తెరిచి ఉంచుతారన్నారు. 12 గంటల తర్వాత నుంచి పూర్తి స్థాయి కర్ఫ్యూ అమలవుతుందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ శ్రీ నారాయణ నాయక్ ఐపీఎస్ గారి ఆదేశాల ప్రకారం, అలాగే ఏలూరు డీఎస్పీ డాక్టర్ దిలీప్ కిరణ్ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు పోలీస్ శాఖ కరోనా నియంత్రణకి అన్ని విధాలా కట్టుబడి ఉండి ఇక్కడ అందరికీ కూడా చైతన్యవంతం చేసే విధంగా ముందుకు నడుస్తూ సాగుతూ ఉంది. అలాగే ఈరోజు దానిలో భాగంగానే ఏలూరు 2వ పట్టణ పరిధిలో ఎస్ఐలు నాగబాబు అలాగే కిషోర్ బాబు గారి ఇద్దరు, అలాగే నేను ముగ్గురం కలిసి మా 2వ పట్టణ పరిధికి సంబంధించి 3 ఏరియాల్లో ఈరోజు గస్తీ నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా 6 గంటల తర్వాత షాపులన్నీ క్లోజ్ చేసినా కూడా కొంతమంది బయట నుంచి ఆకతాయిలు ఊరికే సరదాగా అటు ఇటు తిరుగుతున్నట్టుగా మాకు మా దృష్టికి రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఆపి ఇప్పుడు ఫైన్ వేయడం జరుగుతూ ఉంది. అలాగే బర్త్డే పార్టీల వంకతో రాత్రి 10 గంటల తర్వాత ప్రభుత్వం కర్ఫ్యూ అని చెప్పినప్పటికీ కూడా కొంతమంది యువత గుమ్మగూడి బర్త్డే వేడుకలు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. అలాంటి వారిని 2 కేసులు కట్టి 15 మంది దాకా మేము అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళ దగ్గర ఉన్న బైకులన్నీ కూడా సీజ్ చేసి కోర్టుకి పెట్టడం కూడా జరిగింది. అందరికీ కూడా, యువత అందరికీ కూడా నేను ఇదే విజ్ఞప్తి చేస్తున్నాను, అలాగే హెచ్చరిస్తున్నాను కూడా. ప్రభుత్వ ఉత్తర్వులు ఏదైతే ఉన్నాయో వాటిని చూసేట తప్పకుండా పాటించాలి. వాటిని బేఖాతరు చేసి ఇష్టరాజ్యంగా తిరిగితే మీరు చదువుకున్న పిల్లలు అయి ఉంటారు, మీరు డిగ్రీలు బీటెక్లు చదివి ఉన్నారు, మీరంతా కూడా ఉద్యోగాలు సంపాదించుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి మీరంతా కూడా చట్టాన్ని గౌరవించి మనందరం కూడా కరోనా నియంత్రణకి పాటుపడాలని మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. అలా ఎవరైతే నిబంధనలు అతిక్రమించి చేస్తారో వాళ్ళందరి మీద కూడా ఫైన్లు విధించడం, అలాగే ఇంకా అతిక్రమించిన వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేయడం జరుగుతూ ఉంది. దయచేసి రేపటి నుంచి మళ్ళీ కొత్తగా 6 టు 12 వరకు మాత్రమే షాపులు అనేవి తెరుచుకోవాలని చెప్తున్నాడు. 12 గంటల తర్వాత అందరూ కూడా ఎవరు బయటకు రాకూడదని చెప్పేసి ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా దయచేసి ఈ మే నెలాఖరు వరకు జాగ్రత్తగా ఉంటే ఈ కరోనా వైరస్ అనేది మన ఏలూరు నుంచి బయటకు వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి అందరూ కూడా సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.